అలానే ముఖ్యంగా స్ట్రెస్ చేయాల్సింది డిస్క్ సమస్య. ఓకే, ఈ కాలంలో ప్రస్తుతం 99% ప్రజలు ఈ ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిపోయి బైక్ డ్రైవింగ్స్, కార్ డ్రైవింగ్స్, బస్సు ప్రయాణాలు, కంప్యూటర్ సైన్స్ ఎట్సెట్రా వీటి వల్ల డిస్క్ సమస్యలతో 90% పాపులేషన్ ఆఫ్ అవర్ తెలంగాణ బాధపడుతున్నారు. డిస్క్ సమస్యలంటే మెడలో నొప్పి, ఒక చెయ్యి అంతా లాగటం, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. అలాగే నడుము నొప్పి, ఒక కాలంతా లాగటం, దాన్ని సియాటిక్ అంటారు. ఈ సమస్యలకు ఆధునిక వైద్యులైతే స్కానింగ్ తీస్తారు, రెస్ట్ తీసుకోమంటారు, సర్వైకల్ కాలరు నడుముకు పట్టి అడ్వైజ్ చేస్తారు, కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడమంటారు, మళ్ళీ రివ్యూ ఓ నెలకు రమ్మంటారు. అయినా తగ్గని పక్షంలో వాళ్ళ దగ్గర ఉన్నది సర్జరీ మాత్రమే. లంబార్ లామినెక్టమీ అని, సర్వైకల్ లామినెక్టమీ అని ఆపరేషన్ల పేర్లు. అవి లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా చేసినప్పటికీ కూడా 90% పూర్తిగా జబ్బు తగ్గే ఛాన్సెస్ లేవు, అది వాళ్లకు తెలుసు. అయినప్పటికీ వాళ్ళు చేస్తూనే ఉంటారు, ప్రజలు కొందరు తెలియక చేయించుకునే ఉంటారు. నేను కోరుకునేది దయచేసి ఈ రెండు సమస్యలు ఉన్న వాళ్ళు ఆపరేషన్స్కి వెళ్ళకండి. నేను ఆ భగవంతుడు ఇచ్చిన వరం వల్ల ఒక అద్భుతమైన మెసేజ్ టెక్నిక్ను కనుక్కున్నాను ఈ రెండు జబ్బులకి. ఆ టెక్నిక్ ద్వారా ఇప్పటికీ 3 లక్షల పైచిలుకు మందికి ఈ డిస్క్ సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కలిగించాను. ప్రజలను కూడా అదే కోరుకుంటున్నాను. దయచేసి రోజు 200 మందు 300 మందు రండి వరంగల్కి, మా క్లినిక్కి రండి, మీకు ఉచితంగా సేవలు అందించి మీకు లక్షల రూపాయలు ఖర్చు కాకుండా చేస్తాను, అనవసరపు ఆపరేషన్లు పోకుండా చేస్తాను. అలానే మోకాళ్ళ చిప్పలు అరిగిపోయిన వాళ్ళకి కూడా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్, అది మళ్ళీ 4-8 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం. వద్దు, ఆధునికంగా చేసే మోకాళ్ళ కీళ్ళ మార్పిడి చికిత్సల వైపు వెళ్ళకండి, నా దగ్గరికి రండి. అద్భుతమైన ఆయుర్వేద మందులున్నాయి, ఆ అరిగిపోయిన మోకాళ్ళల్లో గుజ్జు వచ్చే బిళ్ళలు ఉంటాయి, నొప్పులు వాపులు తగ్గే మాత్రలు ఉంటాయి, మోకాళ్ళకు మసాజ్ చేసుకునే రకరకాల ఔషధాలతో తయారు చేసిన తైలాలు ఉంటాయి, వాటితో మసాజ్ చేసే విధానాన్ని నేను చూపిస్తాను, అలా మర్దన చేసుకోండి, ఓ నెలో 2 నెలల్లో వాడండి, మంచిగా మీ మోకాళ్ళు మంచిగా అయిపోతాయి, ఆపరేషన్ లేకుండా హాయిగా కింద కూర్చోవస్తుంది. కాబట్టి దయచేసి మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్కి దయచేసి వెళ్ళవద్దని కూడా మీ ద్వారా ప్రజలందరికీ నేను అభ్యర్థిస్తున్నాను.